నిజంగా ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పాలి. అమరావతి వ్యవహారానికి సంబంధించి ఒక విదేశీ సంస్థ, ఒక విదేశీ కంపెనీ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పుడు అది బాగా సంచలనంగా మారింది. అయితే ఆ పిటిషన్ కు సంబంధించి వివరాలు చూస్తే గనక చంద్రబాబు గారి హయాంలో అమరావతి ఏర్పాటు చేస్తామంటూ ఒక కొన్ని విదేశీ కంపెనీలతో, విదేశీ సంస్థలతో అప్పుడు టైఅప్ పెట్టుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అందులో ఒకటి పోస్టర్ అనే ఒక విదేశీ సంస్థ తాజాగా సుప్రీంకోర్టుకి వెళ్ళింది. అయితే వాళ్ళు సుప్రీంకోర్టుకి ఎక్కడ వెనక కారణం, వాళ్ళకి పెండింగ్ ఉన్న బకాయిలు ఉన్న ఏవైతే బిల్లులు ఉన్నాయో ఆ బిల్లులు చెల్లించాలి అంటూ కోర్టుకి ఎక్కడం జరిగింది. అంటే ఒక రకంగా ఇప్పుడు అమరావతి అనేది కొనసాగుతుందో లేదో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మూడు రాజధానులు అని చెప్పి తెర మీద తీసుకురావడం, ఒక రకంగా అమరావతిలో నిర్మాణాలు ఎక్కడికెక్కడ ఆగిపోయినాయి. ఇటువంటి నేపథ్యంలో భారీ కాంట్రాక్ట్తో అమరావతి నిర్మాణం చేపట్టిన విదేశీ సంస్థ పోస్టర్ అంట, దాని పేరు పోస్టర్ అనే విదేశీ సంస్థ ఏదైతే ఉందో అది సుప్రీంకోర్టుకి వెళ్ళింది. అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ అభివృద్ధి అథారిటీకి సుప్రీంకోర్టు ఆల్రెడీ ఈ వ్యవహారానికి సంబంధించి నోటీసులు కూడా ఇచ్చింది. పోస్టర్ సంస్థ పిటిషన్ మీద సమాధానం చెప్పాలి అంటూ అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ అభివృద్ధి అథారిటీకి లేఖ పంపించింది సుప్రీంకోర్టు. అంటే వాస్తవానికి ఇప్పుడు ఈ పోస్టర్ సంస్థ ఏదైతే ఉందో ప్రభుత్వం మీద సుప్రీంకోర్టుకి వెళ్ళింది. కానీ ఇక్కడ అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, అంటే తెలుగుదేశం పార్టీ ఉన్న రాష్ట్ర ప్రభుత్వంతోనే ఒప్పందాలు జరుగుతాయి, అందులో ఎటువంటి అనుమానం లేదు. కాకపోతే ఇప్పుడు ఈ బకాయిలు, అంటే అప్పుడు చంద్రబాబు గారి హయాంలో చేసిన బకాయిలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీర్చాలి. అదే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కూడా ఒక సభలో అన్నారు, అప్పుడు గత ప్రభుత్వ హయాంలో చేసిన చాలా అప్పులను, చాలా బాకీలను మేము తీరుస్తున్నాము అనేది. తాజాగా విద్యాదీవెన సందర్భంగా కోన రఘుపతి గారు చేసిన వ్యాఖ్యల్లో కూడా ఆయన అదే చెప్పారు. ఇప్పుడే రఘుపతి చెప్తున్నారు గతంలో చాలా అప్పులను, చంద్రబాబు గారి హయాంలో చేసిన అప్పులను మనం తీర్చాము మనం వచ్చాకని. సో ఇప్పుడు మళ్ళీ ఇదొక షాక్ అని అనుకోవాలా రాష్ట్ర ప్రభుత్వానికి, లేదంటే చంద్రబాబు గారికి షాక్ అని అనుకోవాలా? ఎందుకంటే విదేశీ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకొని బిల్లులు ఇవ్వకుండా వాళ్ళకి బకాయిలు పెట్టేసి, బిల్లులు పెండింగ్లో పెట్టేసి తర్వాత ప్రభుత్వం, ఆయన ప్రభుత్వమే దిగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. తర్వాత మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చింది వైసీపీ ప్రభుత్వం. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ విదేశీ సంస్థకి ఏం చెప్తారు, రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఇలా బకాయిలు చెల్లించాలి, ఇదే కానీ జరిగితే ఇంకా అమరావతి పేరుతో ఇంకెన్ని సంస్థలు ఉన్నాయి, ఇంకెన్ని సంస్థలు కోర్టులు ఎక్కుతాయి, ఏం జరుగుద్ది అనేది ఇక్కడ వేచి చూడాల్సిన అంశం.